7 కోట్ల మంది పార్టీలో చేరారు. కనుక ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ బలం 18 కోట్ల సభ్యులతో ఇవాళ భారతీయ జనతా పార్టీ మన దేశంలో ఉన్నది. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి 2014 సంవత్సరంలో 27 లక్షల మందిని చేర్చుకోవటం జరిగింది. తిరిగి 2019లో అదనంగా ఇంకొక 7-8 లక్షల మంది చేరినటువంటి సందర్భంలో 38 లక్షల సభ్యులు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో కలరు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రస్థానం కనుక చూసుకున్నట్లయితే అంచెలంచెలుగా 1980లో 2 పార్లమెంట్ సభ్యులుంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి పార్లమెంటుకి జరిగేటువంటి ఎన్నికల్లో అంచెలంచెలుగా సంఖ్య పెంచుకుంటూ ఇవాళ 240 మందిని పార్లమెంట్ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ గెలిపించుకోగలిగింది. అంటే అంతకుముందు 303 ఉన్నాయి కదా అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ ప్రతిపక్ష కూటమి, ఇండీ కూటమి ఏదైతే ఉందో వారు చాలా సమర్థవంతంగా ప్రజల్లోకి ఒక అపోహని తీసుకువెళ్ళగలిగారు. అదేమిటంటే ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉంటుంది కాబట్టి వారు వచ్చిన వెనువెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, అదేవిధంగా చర్చిలు మసీదులు కూలగొడతారని, అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని, ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఆందోళన ప్రజల మనసుల్లోకి చొప్పించినటువంటి నేపథ్యంలో ఒక 60-63 సీట్లు మేము కోల్పోవటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి కట్టుబడినటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు, నేను ఈ స్థానానికి వచ్చానంటే ఒక బీసీ నాయకుడిగా అది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాధ్యమంగానేనని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సబ్కే సాథ్ సబ్కా వికాస్ అని నినదించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ కుల మతాలకి తావు లేకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ ప్రగతి పదంలో నడిపించుకుంటూ వెళ్తూ తద్వారా భారతదేశ సమగ్రాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక మసీదులు చర్చిలు కూలగొట్టే ప్రసక్తి లేదు, రాజ్యాంగాన్ని ఎత్తివేసేటువంటి ప్రసక్తి లేదు. కాకపోతే ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణకి భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా కట్టుబడి ఉన్నా సబ్కే సాథ్ సబ్కా వికాస్ అంటూ అందరినీ కలుపుకుని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజా సమస్యలు ఏదైతే ఉంటాయో వాటి పట్ల సమర్థవంతంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉందో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పట్ల ఒక సున్నితమైనటువంటి ఆలోచనతోటి మనసుతోటి స్పందిస్తూ పరిష్కారాలు పథకాల రూపంలో అందిస్తున్నటువంటి సందర్భంలోనే 3వ పర్యాయం కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. జాతీయ స్థాయిలో ఒక పార్టీ 3 పర్యాయాలు తిరిగి అధికారాన్ని చేపట్టడం అనేది ఇది సాధారణంగా అంత సులభంగా జరిగేటువంటి విషయం కాదు. అయితే ఇది ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించినటువంటి సందర్భంలో అనూహ్యంగా ఆశీర్వదించారు. దాని వినమ్రతతోటి భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తూ వారు అందించినటువంటి ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాహితపాలన్ని అందించడానికి అంకితమై భారతీయ జనతా పార్టీ ఇక ముందు కూడా ముందుకు వెళుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే యువమోర్చా ఉన్నదో యువతకి అనేక కార్యక్రమాలు పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది. ముద్రా యోజన దగ్గర నుండి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని దగ్గర నుండి ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, స్టార్టప్ కావచ్చు, స్టాండప్ కావచ్చు, యువతకి అనూహ్యమైనటువంటి అవకాశాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే కొప్పర్తి ఓర్వకల్ అక్కడ ఇండస్ట్రియల్ నోడ్స్కి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దాని మాధ్యమంగా ఇవాళ మన రాష్ట్రంలో దగ్గర 100,000 ఉపాధి అవకాశాలు కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. అంటే మన యువతకి మంచి ఉపాధి అవకాశాలు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుక అన్ని విధాలా కూడా
యువతకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి మంచి కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా మాధ్యమంగా యువతలోకి చొచ్చుకుని పోయి భారతీయ జనతా పార్టీని యువతకి చేరువ చేసి పెద్ద సంఖ్యలో సభ్యుల్ని నమోదు చేసుకునే కార్యక్రమాన్ని యువమోర్చా చేపట్టడం జరిగింది. వారికి నా శుభాకాంక్షలు. ఖచ్చితంగా విజయవంతంగా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అని చెప్పి తెలియజేస్తూ, ఇందాకే మనకి గుడ్లవల్లేరులో కాలేజీకి సంబంధించినటువంటి ఆడపిల్లలు, ఇది చాలా మనం ఒక రకంగా సిగ్గుతో తలదించుకోవాలి. బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ పెట్టి ఈ ఆడపిల్లల్ని వారిని వీడియోస్ తీయటం, అదంతా ఇవాళ మనకి మీడియాలో కూడా మనం అందరం కూడా చూసే ఉంటాము. అది బయటకు వచ్చినటువంటి నేపథ్యం. ఖచ్చితంగా ఇటువంటి పోకడ ఏదైతే ఉందో దీనికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే కారకులు అయ్యారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను.